తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో నిబంధనలకు పాత్ర వేసి నడుస్తున్న వట్టీలు పన్నులు ఎగ్గొట్టి పక్కదారిలో నిర్వహిస్తున్న తీరు అక్రమ మార్గంలో కలపను తెచ్చుకుంటున్న వ్యాపారులు మట్టి మాఫియా సహకారంతో చేస్తున్న దందా ఇవన్నీ ఇటుక వట్టీల నిర్వహణ విషయంలో కనిపిస్తున్న అడ్డదారి అడ్డగోలు బాకుతం అధికారులకు భారీగా ముడుపులు అందడం వల్ల వీటి వైపు అసలు కన్నెత్తే చూడరు ఇంత కలప ఎక్కడి నుంచి వచ్చింది అని అడగాని భారీగా మట్టి పోగు చేశారు ఎలా అని గాని పన్నులు ఎందుకు కట్టడం లేదని నిలదీసే అధికారులే లేరు గోకవరం మండలంలో ఏ గ్రామంలో చూసినా జోరుగా ఇటుక బట్టీల నిర్వహణ సాగుతుంది చిన్న చిన్న బట్టీలు కాదు పెద్ద పరిశ్రమల మాదిరిగా ఉంటాయి ఇంత పెద్ద స్థాయిలో బట్టీల నిర్వహణ చేయాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి అసలు వ్యాపార భూమిని బట్టీగా మార్చాలంటే అధికారుల అనుమతి ఉండాలి వ్యాపార భూమిని ఎందుకు వేరే పరిశ్రమకు మారుస్తున్నారో వివరంగా రాసి ఇవ్వాలి పంట భూములను ఎట్టి పరిస్థితుల్లో బట్టీలుగా మార్చకూడదు ప్రధాన రహదారి పక్కన ప్రమాదాలు జరిగే మలుపుల వద్ద బట్టీలు పెట్టకూడదు పంటలకు అనుకూలంగా లేని భూముల్లో మాత్రమే వీటిని పెట్టుకోవాలి పంచాయతీ అనుమతులు ఉండాలి కలపను మట్టిని ఎక్కడి నుండి సమకూర్చుకుంటారో వాటిని అనుమతులు ఎలా తెచ్చుకుంటారో వివరించాలి ఇటుక బట్టీల ద్వారా పొగ ఎక్కువగా వ్యాపించే ఉంటే ఆ శాఖ నుండి అనుమతి పొందాలి పంచాయతీ అధికారులతో పాటు అటవీ శాఖ రెవెన్యూ పోలీస్ అధికారులు కూడా ఇందులో ప్రమేయం ఉంటుంది అది గోకవరం ఇలాగ నాకు 12 కొత్త పిల్లలు వస్తున్నాను చిన్న పని మీద పిల్లల పని మీద వెళ్ళొస్తున్నాను అదే ఇటుక బట్టీల గురించి ఎట్ని మీకు ఏమైనా ఇబ్బంది ఉందండి ఇది రోడ్డు పాయింట్లు ఉందా ఈ కాలుపు మరీ ఘోరంగా రోడ్డుకి డిస్టెన్స్ కూడా ఎంతో లేదు బాగా దగ్గర ఉంది దీనివల్ల మాకు ఏంటంటే కంటిలోనే బూడిది లేకపోతే రేణులు పడతారు చాలా ఇబ్బంది పడుతుంది నేను అసలు బ్లాక్ పెట్టుకుని బ్లాక్ స్టార్ట్ పెట్టుకుని ఏదో వెళ్తున్నా అంటే చాలా ఇబ్బంది ఉంది నాకే పెద్ద ఒక్కరు కూడా ఇబ్బంది ఉంది దాని వల్లనే ఇంకా చాలా ఇబ్బంది మరి చాలా మందికి అధికారులు చెప్తున్నా పట్టించుకుంటున్నది చాలా ఇబ్బంది మరి రోడ్డుకి ఎంత గ్యాప్లు ఉన్నా సరే అధికారులు ఆర్ఎన్బిఓలు అన్నా దీనికి సంబంధం ఉందో లేకపోతే గోకవరం రెవెన్యూలకు సంబంధం ఉందో కూడా నాకు తెలియదు ఈ విషయాలు కట్టాను మరి చాలా రోడ్డుకి చాలా అనుకుని దగ్గరగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాను దీనివల్ల నేను ఒకరిగా చాలామంది కూడా చాలా దూరంగా వెళ్తున్నారు నేను వచ్చాను ఇంకా ఎలాగ వచ్చానంటే బ్లాక్ ఈ టైంలో కూడా బ్లాక్స్ పెట్టుకుని నడుతున్నాను మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మరి సంబంధించిన అధికారులకు ఎన్నోసార్లు కూడా తెలిసి కూడా ఎవరు పట్టించుకుని పోతున్నారు దీని విషయాన్ని ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ దీనివల్ల అది గోకవరం మండలం అంతా అలాగ ఉందండి గోకవరం మండలం ప్రతి దిక్కున ఇలాగ ఉంది ప్రతి దిక్కు రోడ్డు పాయింట్ని తారు రోడ్డుకు ఆనుకుని ఉన్నది దూరంగా ఎక్కడ లేదు